నమస్తే అండి వెల్కమ్ టు థిన్ మా రివ్యూస్ అబ్బాయి ఇవ్వాలి వీడియో వచ్చేసరికి కదా మూవీ న్యూస్ అప్డేట్స్ సో భావి ఫస్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రము బెల్లం కొండ శ్రీనివాసైతున్నారో అతని నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏదైతుందో థర్డ్ జాన్వరికి వస్తుంది పొద్దున లెవెల్ ట్వంటీ ఏఎంకి వస్తుంది అనేసి అయితే ఒక పోస్ట్ వచ్చింది హ్యాష్ టాగ్ బిఎస్ఎస్ టెన్ అనేసి స్వతంత్రి టెన్త్ మూవీ అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట నెక్స్ట్ విక్టరీ వెంకటేష్ గారిది సాయింద మూవీ ఉంది కదా సో రీసెంట్గా ఆ సాంగ్ కూడా వచ్చింది ఎమోషనల్ సాంగ్ చాలా మంచిగా అనిపించింది అదేవిధంగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ఏదైతే ఉందో థర్డ్ జనవరి రోజున వస్తుంది అనేసి కన్ఫర్మ్ చేశారు అండ్ మూవీ జనవరి థర్టీన్త్ రోజున వస్తుంది సో సంక్రాంతికి మాత్రమే పండుగ 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 అనుకోవచ్చు అండ్ నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే మాత్రము జూనియర్ ఎన్టీఆర్ గారిది దేవరకు సంబంధించిన అప్డేట్స్ అన్నమాట సో జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా గ్లిమ్స్కి సంబంధించిన ఒక పోస్టర్ అయితే వచ్చింది అనమాట సో ఇక్కడ ఎయిట్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లేకపోతే ఎయిట్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉంది దాని తర్వాత రిలీజ్ ఫైవ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఉందన్నమాట సో యాక్చువల్గా చూసుకుంటే మూవీ ఏప్రిల్లో రిలీజ్ అవుతుంది అండ్ గ్లిమ్స్ వచ్చేసరికి జనవరి ఎయిత్ రిలీజ్ అవుతుంది అనమాట అవి సో జనవరి ఎయిత్ అంటే నెక్స్ట్ మండే రోజు మాత్రం యాక్షన్ ప్యాక్డ్ ఉంటుంది సో పండుగ అది చేసుకోవచ్చు అనమాట తర్వాత నెక్స్ట్ కూడా అవి జీవో ఎయిటీ పోస్టర్ అయితే రిలీజ్ అయింది అనమాట వెంకట్రాబు గారిది అయితే విజయ్ తలపతి గారిది ఉంది కదా సో దాంట్లో డబల్ రూల్ చేస్తుంది అనమాట సో దానికి సంబంధించిన పోస్టర్ వచ్చింది సో ఇది కొంచెం గోట్ పేరు చూసుకుంటే మాత్రం మన సుధీర్ గారిది కూడా టైటిల్ అదే ఉందన్నమాట సో ఎలా కాంట్రవర్సీ అవుతుందా తెలియదు కానీ ప్రస్తుతానికి అయితే ఇక్కడ టైటిల్ చూసుకుంటే జీఓటి అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్స్ అని ఉంది సో టైటిల్ కాంప్లీట్ అవుతుంది అని తెలియదు సుదీప్ కూడా అదే ఉంది కాబట్టి చూద్దాం మూవీ రిలీజ్ అయినాక ఇంకేమి ఉంటాయనేసి అయితే అప్డేట్ అయితే చేస్తాను తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మాత్రం అంతరమాయి మరీ దాదాపు జీ డీజే ఇల్లేదు మాత్రం ఒక బోల్డ్ పోస్టర్ అయితే రిలీజ్ చేశారు అనమాట హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పేసి నైన్త్ ఫిబ్రవరి రోజున రిలీజ్ అవుతుందని చెప్పేసి బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ పోస్టర్ అయితే తీసుకొచ్చారు అనుభవ పరమేశ్వర్ గారితోన ఒక మంచం మీద ఉన్నట్టు సో మనం పోస్టర్ చూసుకుంటే మాత్రమే టిల్లు ఎలా అవుతుందో టిల్లు టూ కూడా అట్లనే మరి దుమ్ము దురిపెట్టనిపితే కనిపిస్తుంది అనమాట సో నైన్త్ ఫిబ్రవరి కోసం అయితే మనం వెయిట్ చేయాల్సిందే నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే క్యాప్టెన్ మిల్లర్ మూవీకి సంబంధించిన అప్డేట్ చూసుకుంటే మాత్రము ఇక్కడ మనకి తమిళ్ కన్నడ అండ్ హిందీ వర్జన్స్లో అయితే థియేటర్స్ అయితే దొరికినాయి కానీ తెలుగులో దొరుకుతారు ఎందుకంటే మన తెలుగులోనే పోయి ఐదు సినిమాలు వస్తున్నారని అయినా అనుకుంటే ఇంకొక వేరే సినిమా గురించి చాలామంది వెయిట్ చేయకపోవచ్చు కానీ అఫీషియల్గా అయితే జనవరి టువెత్ రోజునే మూవీ అయితే రిలీజ్ అవుతుంది జనవరి టువెత్ అంటే ఐ థింక్ హనుమాన్ మూవీ కూడా ఉంది ఆ రోజు సో మన దగ్గర ఉంటే మన బయట సినిమా ఎట్లా ఉంటుందో మేబీ నెక్స్ట్ వీక్ రిలీజ్ అవుతుండొచ్చు దాని తర్వాత వీక్ చూద్దాము ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ సంక్రాంతికి మాత్రం పోయి రచ్చనే నాలుగైదు ఐదు సినిమాలు వస్తున్నాయి పండుగ అంటే పండగ అనమాట సో బాయి ఇది ఇవాళ మూవీ న్యూస్ అప్డేట్స్ అనమాట బాయి మీకు ఏమనిపించింది రెగ్యులర్ ఫాలో కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్లేస్కితో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇలా కలుసుకుందాం